కొడాలి అడ్డాలో కాపు కుంపటి రాజుకుంది వంగవీటి మోహనరంగ వర్ధంతి ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి ఎడారిలో ఓయాసిస్ గా కనిపిస్తోంది అనేత వర్ధంతి ఇంతకీ గుడివాడ రాజకీయాల్లో వంగవీటి అలజడి వెనుక ఆంతర్యం ఏంటి వంగవీటి మోహనరంగ ఈ పేరు వింటేనే బెజవాడ రాజకీయం కళ్ళ ముందు కనిపిస్తుంది దశాబ్దాల క్రితం పేదల పక్షాన పోరాడిన నేతగా ఓ సామాజిక వర్గానికి కాపు కాసిన నాయకునిగా ఆ పేరు చిరస్మరణీయం అలాంటి వ్యక్తి వర్ధంతి ఇప్పుడు గుడివాడలో రాజకీయ ప్రకంపనలకు కేంద్రంగా మారింది అధికార ప్రతిపక్షాలు ఆయన్ను సమర్థించుకునేందుకు ఢీ అంటే ఢీ అనేలా పోరుకు సిద్ధమయ్యాయి గుడివాడలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సభ జరిపేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఏర్పాట్లు చేయడంతో వైసీపీ నాయకులు అలర్ట్ అయ్యారు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బెదిరింపులు దాడులకు తెగబడ్డారని సమాచారం మరోవైపు టీడీపీ నాయకులు సైతం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వర్ధంతి జరిపి తీరుతామని సవాల్ విసిరారు ఇలా గుడివాడలో వైసీపీ టీడీపీ సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి చట్ట వ్యతిరేకంగా చేస్తున్నావా అనేక మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళతో పాటు ఈయన కూడా రంగగారు అనేక సేవా కార్యక్రమాలు కానీ అనేక పేద వర్గాలకి అండగా నిలబడింది ఒక సామాజిక వర్గం కాదు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి వాళ్ళ 32 సంవత్సరాలు అనుకుంటే అయినా సరే వాళ్ళకి గుండెల్లో పెట్టుకుని వాళ్ళ ఆయన కార్యక్రమాలు చేస్తుంటే అటువంటి వ్యక్తికి ఆపే హక్కు ఎవరు ఇచ్చారు వీళ్ళకి అయితే ఈ రెండు పార్టీలు వంగవీటి మోహనరంగాను ఓన్ చేసుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల వెనుక అసలు ఆంతర్యం వేరే ఉందని టాక్ గుడివాడలో దశాబ్దానికి పైగా తిరుగులేని నేతగా పేరొందిన కొడాలి నానికి వంగవీటి మోహనరంగ కుమారుడు రాధాతో మంచి స్నేహం ఉంది దీంతో రాజకీయంగా ఉన్న ఫాలోయింగ్తో పాటు వంగవీటి రాధాతో ఉన్న స్నేహం కారణంగా గుడివాడలో కాపు వర్గాలు నానికి మద్దతు ఇచ్చాయనే ప్రచారం ఉంది ఇప్పుడు అదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కొడాలిని దెబ్బకొట్టేందుకు టీడీపీ వ్యూహం రచిస్తుందని తెలుస్తోంది గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గుడివాడలో కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట ఇందులో భాగంగానే ఇప్పుడు వంగవీటి రాధా వద్దకు కొందరు పెద్దల ద్వారా మధ్యవర్తిత్వం పంపినట్లుగా తెలుస్తోంది స్నేహం వేరు రాజకీయం వేరు అన్న కోణంలో రాజకీయంగా కొడాలి నానికి వ్యతిరేకంగా గుడివాడలో పనిచేయాలని ఓడించేందుకు సహకరించాలని రావి వెంకటేశ్వరరావు కోరుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి గత ఎన్నికల ముందు వరకు కూడా కొడాలి నాని వంగవీటి రాధ వైసీపీలోనే ఉన్నారు అయితే ఎన్నికలకు ముందు ఆఖరు నిమిషంలో వంగవీటి రాధ టీడీపీలో చేరటం అప్పట్లో సంచలనం రేపింది అయినా ఈ ఇద్దరు నేతల మధ్య స్నేహం మాత్రం కొనసాగుతోంది వీరు కలిసినప్పుడల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసేది అయితే కొడాలి నానిని ఓడించడాన్ని టార్గెట్గా పెట్టుకున్న టీడీపీ నానికి వ్యతిరేకంగా వంగవీటితో ప్రచారం చేయించాలనే ఉద్దేశంలో ఉందట అంతేకాదు గతంలో వైసీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న వంగవీటి రాధ ఆ పార్టీని ఓడించడానికి శక్తి వంచన లేకుండా సహకారం అందిస్తానని చెప్పినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు గుడివాడ విషయంలో మాత్రం రాధ ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ఇలాంటి సమయంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి కేంద్రంగా నడుస్తున్న రాజకీయం టీడీపీకి పాజిటివ్గా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతల అత్యుత్సాహం గుడివాడ కాపు వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించిందట గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకు అక్కడి కాపు సామాజిక వర్గం అండగా నిలవటంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కొడాలి నాని అడ్డాగా చెప్పుకునే గుడివాడలో కాపు సామాజిక వర్గం సహకారం లేకుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో అది వైసీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి గుడివాడలో రాజుకున్న ఈ కాపు కుంపటి ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారి తీయబోతుంది ఇద్దరి నేతల స్నేహబంధం నిలుస్తుందా లేక రాజకీయ వైరం వైపు మొగ్గు చూపుతుందా టీడీపీ నేతల వ్యూహం ఫలిస్తుందా లేక కొడాలికే అక్కడి ఓటర్లు కాపు కాస్తారా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే